హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ మ్యాజిక్ కిచెన్. ఈరోజు స్మార్ట్ మ్యాజిక్ కిచెన్లో టమాటో పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ టమాటో పులావ్ని సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. పిల్లల లంచ్ బాక్స్కి చాలా త్వరగా అయిపోయే టమాటో పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా హాఫ్ అన్ అవర్ ముందు కడిగి పెట్టుకున్న ఒక కప్పు బియ్యానికి 3 మీడియం సైజ్ టమాటోలను తీసుకోవాలి. ఒక చిన్న కప్పు పుదీనా, ఒక చిన్న కప్పు కొత్తిమీర తీసుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టుకొని, ఆ పాత్ర వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని చెక్క, లవంగాలు, ఇలాచి, 1 స్టార్ అనాసపువ్వు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సొంపు, 2 బిర్యానీ ఆకులు వేసి కలుపుకోవాలి. చాలా దినుసులు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 4-5 పచ్చిమిర్చి చీలికలు వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగుతాయి. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు టమాటో ముక్కలు, కొద్దిగా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, సన్నగా కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలుపుకుని టమాటో ముక్కలు మగ్గే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. టమాటో ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ముందుగా నానబెట్టుకున్న 1 కప్పు బియ్యానికి 2 కప్పుల వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి ఒకసారి ఇలా బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. రైస్ 80% ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసి మరో 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని ఒకసారి రైస్ ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం. రైస్ బాగా ఉడికింది. ఎంతో టేస్టీగా ఉండే టమాటో పులావ్ రెడీ. బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ మ్యాజిక్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.